హలో హాయ్, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పవన్ కళ్యాణ్ని మించిన మాటలు మాట్లాడుతున్నారు. అది ఆయన వయసుకి సంస్కారం కాదని అందరూ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వయసుకి మించిన మాటలు మాట్లాడుతున్నారని ప్రజలందరూ అంటున్నారు, ఏపీ ప్రజలందరూ. ఏంటి సార్, దీని గురించి ఎలా చూడొచ్చు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని తయారు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఉత్సాహవంతులు, కొంచెం దూకుడు స్వభావం ఉన్నవాళ్ళని రాజకీయ నాయకుల దగ్గర పెట్టుకుంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఊళ్ళు కొట్టిమంటే కొట్టేస్తారు, వెనక ముందు చూడకుంటారు. వాళ్ళకి ఏంటవుతుంది, లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది వాళ్ళకి ఉపయోగం. ఈ పార్టీ వాళ్ళకి ఏంటంటే, వీడున్న సపోజ్ ఒక లీడరు ఒక దూకుడు మనస్తత్వం గలవాడు ఉన్నాడంటే, మరి ఆ ఏరియాలో ఆయన కట్టుగా ఇంకెవరు ఉండరు. జనరల్గా పరిటాల రవి గారు ఉన్నారు, ఆయన్ని మించి ఎవరైనా పోటీల్లో నెగ్గారా? లేదు కదా. అలాగా ఎర్ర సత్యం వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి ఎదురుగా నిలబడలేదు అన్నమాట. అంటే అలా వీళ్ళు వాళ్ళతో పోల్చుకోవడం కాదు, కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దాన్ని తయారు చేసుకుంటే అవుతాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, దివాకర్ రెడ్డి ఉన్నాడు, ఎంత పవర్ఫుల్గా ఉన్నారు. అయితే అఫ్కోర్స్ మళ్ళీ ఎవరో కేజిరెడ్డి విశ్వనాథ్, కేజిరెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయన వచ్చాడు కేజిరెడ్డి అని గుడ్ మార్నింగ్ ఉదయం పూట తిరుగుతుంటాడు. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన ఒక ఏకంగా ఒక చెరువును కబ్జా చేశారట, వైఎస్ఆర్సీపీలో ఉన్న కేజిరెడ్డి. అలా తయారు చేసుకుంటారు అన్నమాట. తయారు చేసుకొని ఆ ప్రాపర్టీలు కాపాడడానికి రౌడీ చేద్దాం, వీళ్ళు కొన్ని ఆస్తుల్ని కాపాడుకోవడానికి, మిగతా వాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికి ఏదో విధంగా ఈ ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే ఆయనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏ విధంగా నాయకుడు అండి, ఏ విధంగా ప్రజాసేవ చేశాడు, ఎవరికి ఉపయోగపడ్డాడు, వాళ్ళ కుటుంబంలో ఎన్నో మనస్పర్ధలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబంలోనే ఈయనకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళ చిన్నాళ్ళు వీళ్ళందరూ నవ్వుతున్నారన్నమాట. అరే వాడే, వాడు ఏం చేశాడు కానీ రాజకీయ నాయకుడు? ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడా? ప్రజలకు ఏమైనా సేవ చేశాడా? ప్రజల తరఫున ఏమైనా ప్రభుత్వంతో పోరాడి ప్రజలకి మంచి చేయగలిగారా? ఏ విధంగా ఆయన రాజకీయ నాయకుడు అవుతాడు? ఏ విధంగా ఆయన మాటలు మాట్లాడినంత మాత్రం మాటలకి పనులకి చాలా తేడా ఉంది. మాటలు చేతలు కాదు కదా, మాటలు కోటలు దాటుతాయి. కాబట్టి అడుగు మాత్రం ఒక ముందడుగు ఒక్క అడుగు పడదన్నమాట. మాటలకి ఎన్నెన్నో మాట్లాడతాడు. అలాంటి ఒక మాటలు తెలిసిన, అలాగే మొరగడం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైరెడ్డి సిద్ధార్థ. ఇప్పుడేంటి సార్, పవన్ కళ్యాణ్ వయసుకి ఆయన వయసుకి చాలా తేడా ఉంది. ప్రజలందరూ అసలు నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలు అయ్యాని మాట్లాడుతున్నారు. అంతే కదా, ఇప్పుడు అంటే వయసుకి మాట్లాడే మాటలు అంటే, వాళ్ళ తాలూకు గురుదేవులు ఉన్నారు కదా, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వయసు ఏంటి, మన చంద్రబాబు నాయుడు వయసు ఏంటి, ఈ ముసరాళ్ళు అంటాడు, ఈయడేమో రాజకీయంగా గుంటనక్క అంటాడు, వాడిని చంపండి అంటాడు, వాడిని నరకండి అంటాడు, మోసగారు అంటాడు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఈయన వయసు ఏమిటి, ఆయన వయసు ఏమిటి, ఆయన కళ్ళ ముందు కానీ ఆయన కాళ్ళ ముందు కానీ నిలబడేటువంటి తాగు ఈయనకు ఉందా? రాజకీయంగా, ఇంటర్నేషనల్గా, ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలుసు. ఈ ఊరు, ఈ స్టేట్ దారితే, ఆంధ్ర స్టేట్ దారితే మిగతా స్టేట్లో నువ్వు ఎవడో తెలియదు. దొంగచాటుకి వెళ్ళి రావడమే తప్పించి నువ్వు నీకు నీకు అంత పేరు ప్రఖ్యాతులు లేవు, ఏమీ లేవు. రాజకీయంగా గెలిచాను అనుకుంటున్నావు. నువ్వు ఏదైనా ఊరే 6 కిలోమీటర్లు ఊరేళ్ళాలంటే ఒకటి బండిలో వెళ్తే ఇద్దరు భయం, ఎవరేం చేస్తారని. అందుకు మొత్తం అంతా ఊరంతా క్లోజ్ చేసి పరదాలు కప్పేసి ఒంటరిగా వెళ్తావు, లేదా హెలికాప్టర్లో 6 కిలోమీటర్లు వెళ్ళి దిగుతావు అన్నమాట. అంటే ప్రభుత్వ తాలూకు ధనం కోట్లకు కోట్లు, అంటే సునాయాసంగా ఖర్చు పెడతామాట నువ్వు. ఏ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నోడికి నేను ఎవరేం చేస్తారు? జనాల మధ్యన దూరచ్చు కదా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాగా జనంతో మమేకం అయిపోవచ్చుగా, అవ్వలేవు నువ్వు. అదే నీ తాలూకు లోపం. మరి పాదయాత్ర చేసినప్పుడు ఒంటరిగా చేశావు కదా, ఆ రోజు నువ్వు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఒంటరిగా నువ్వు బయటికి వెళ్ళావంటే నువ్వు మళ్ళీ ఇంటికి రాలేవు.
అది పరిస్థితి కనుక అలాంటి ఈ రౌడీజము ఇవన్నీ పెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయండి. మీరు ఏదైనా ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు ప్రాణాలు ఇచ్చి ఆదుకోండి, మిమ్మల్ని ప్రజలు ప్రాణాలు ఇచ్చి ఆదుకుంటారు. ఇదే మన నాయకత్వ లక్షణాలు. కానీ ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడడం మాత్రం అది నాయకత్వ లక్షణం కాదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏ విధంగా కూడా ఈ మాటలు, ఈ దూకుడు స్వభావం ఉపయోగపడదు. ఈ రాజకీయంలో ఇవన్నీ పనిచేస్తాయంటారా సార్? ఏమండి రాజకీయంలో ఇవన్నీ పనిచేస్తాయంటారా? పనిచేయండి. రాజకీయంలో ప్రజా సంక్షేమమే పనిచేస్తుంది. సపోజ్ ఆ వీధులు ఆ ఊర్లో కాలు మురుగు బాగా పోవటం లేదండి. మీరు నాయకుడు అయిన తర్వాత మీరు నాయకుడు అయ్యే ముందు ఏ ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు మీరు నాయకుడు అయిన తర్వాత నిలబెట్టుకుంటే మళ్ళీ నాయకుడు మీరేనండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మంచి లీడర్స్ని అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఎక్కువ వాగ్దానాలు చేయరు. అబ్బాయి, ఈ ఊరికి మాత్రం డ్రైనేజీ వేయిస్తాను, ఊర్లో మాత్రం ఇంటింటికి కుళాయిలు ఇప్పిస్తాను, అది కూడా రూపాయి ట్యాక్స్తో, 1 రూపాయి కడితే చాలు కుళాయిలు వేయిస్తాను. కాబట్టి ఈ ఊర్లో మాత్రం ఇంతవరకు జూనియర్ కాలేజీ లేదు, అంటే హయ్యర్ సెకండరీ స్కూల్ పెట్టిస్తాను. ఇలా ఏవైతే ప్రామిసులు చేశాడో 3-4 ప్రామిసులు చేసి ఆయన చేసినటువంటి ఆ 3-4 ప్రామిసుల్ని నిలబెట్టుకుంటే మళ్ళీ నాయకుడు అవుతారు అన్నమాటాడు. అంతేగాని ఏవి నిలబెట్టమండి. డబ్బు కొంతవరకేనండి, డబ్బు అంటే ఆ రోజు డబ్బు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు డబ్బుకు అమ్ముడుపోతారు. కానీ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఎంత పని అయిపోయిందమ్మా, మన ఓట్లు వాళ్ళ కేసు గెలిపించాము. ఈరోజు నెత్తి నోళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే బీటెక్ చదివిన వాళ్ళు, బీఏ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళు ఉద్యోగంలో చేరితే ఆయనకి 5,000 అంటే వాలంటీర్లకి వాళ్ళ బతుకులు 5,000 అని ఆలోచిస్తూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అన్నమాట. కనుక ఒకటి రాజకీయాల్లో ఎదగాలంటే నిజాయితీని మించినటువంటి క్వాలిటీ లేదండి. నిజాయితీ, ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఇంద్రమ్మ ఎంత ధైర్యం, రాజభరణాన్ని రద్దు చేసిందంటే ఎంత ధైర్యం వహించిందండి. బ్యాంకులు నేషనలైజేషన్, పుట్టగొడుగుల్లో బ్యాంకులు పుట్టాయి, ప్రజాధనం అంతా బ్యాంకుల్లో ఉన్నాయి, డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టారు. అంత బ్యాంకుల్లో ఎవరు డబ్బు దాచుకున్నారు? ఎప్పుడైతే బ్యాంకులు నేషనలైజ్ అయ్యాయో, బ్యాంకుల్లో వడ్డీలు పెంచి జనాల్ని డబ్బు దాచుకుని అలవాటు చేశారో, అప్పుడు సంపద పెరిగిందన్నమాట. ఇట్లాంటి సంస్కరణలు లేవు చేయాలి. కానీ ఊరికాయ నేను వాడిని చంపేస్తాను, వాడు నన్ను చంపేస్తాడు, రక్తం ఎర్రగా పోతుంది, తెల్లగా పోతుంది, ఇట్లాంటి చచ్చుకబుర్లు ఇన్ని అనుకుంటే మాత్రం వాళ్ళు నాయకులు అవుతారండి. ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం. దాన్ని మించినటువంటి ఇంకేమీ లేదండి. ఆ విషయంలో మనకు శ్రీరాముడు ఆదర్శం అన్నమాట. శ్రీరాముడు రాజ్యం అంటే ఏమిటి? ప్రజలది. రాజు ఎవరికి? ప్రజలకి భరోసా ఇవ్వడానికి. ప్రజల తరఫున ధర్మకర్తగా వ్యవహరిస్తాడు. అందుకని రాజు అంటే ప్రజల్ని బానిసలా చూసేవాడు కాదు. ప్రభువు ప్రజల్ని ప్రభువులుగా చూసేవాడు నాయకుడు అవుతాడు అన్నమాట. ఆ నాయకుడి లక్షణాలు శ్రీరామచంద్రుల్లో ఉన్నాయి గనక మనకి ఎప్పటికీ కూడా ఆదర్శం అన్నమాట. అది లేకుండా నాయకుడు అయిన వెంటనే లక్షల కోట్లు వెనకేసుకొని నేను నాయకుడు అంటే చరిత్ర క్షమించదు. కానీ అంటే 1 రూపాయి కూడా మిగుల్చుకోకుండా మొత్తం దాన ధర్మాలు చేసి పేద ప్రజలు పాలిట ఉన్న పుత్తలపల్లి సుందరయ్య నాయకుడు అండి. ఎందుకంటే అంత లేదు, పెళ్లి చేసుకునే ముందు ఆయనేమో భార్యతో చెప్పాడు అన్నమాట, నేను ఇంట్లో కాపురం చేసినట్టయితే నాకు బిడ్డలు పడితే నాకు స్వార్థం పెరిగిపోతుందేమో, అందుకే నేను ఆపరేషన్ చేసుకున్నానని చెప్పాడు. ఎంత గొప్ప త్యాగం అండి. అంటే నాకు బిడ్డలు పుట్టింటితే నా ప్రజల్ని నేను చూసుకోలేమో, నాలో స్వార్థం పెరుగుతుందేమో అన్నాడు అన్నమాట. అది నాయకత్వ లక్షణాలు. అలా చాలామంది కమ్యూనిస్ట్ లీడర్స్ ఉన్నారు, మిగతా లీడర్స్ కూడా ఉన్నారన్నమాట. అలాగుండాలి. కానీ ఇదంతా నాదే, 1,000,000 ఎకరాలు నాదే, 2,00,000 కోట్లు నాదనుకుంటే ఈ 1,00,000 కోట్లలోనూ 2,000,000 ఎకరాలు అంగుళం జాగాలు తీసుకెళ్ళగలవా? ఆ సత్యాన్ని గ్రహించినోడు నాయకుడు. అది అంత సత్యాన్ని గ్రహించాలని ఎవరు? ఎందుకంటే మనకి ఎన్ని కార్లు ఉన్నాయి, మనకి మన క్యాన్వాయితో ఎన్ని కార్లు అవుతున్నాయి, మనకి ఎన్ని మేళ్ళు ఉన్నాయి, ఇంకేదో ఎందరున్నారు ఏంటి ఉన్నారు అని అనుకునే వాళ్ళు నాయకులు ఎందుకు అవుతారండి? ఎవరండి?